ప్రపంచంతో పోటీ పడే సత్తా ఉంటే ఆపే శక్తి ఎవరికి లేదని విద్యార్థులు మంచి ఆలోచనలతో వస్తే అద్భుతాలు ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. బాసరా IIIT స్నాతకోత్సవానికి హాజరైన మంత్రి భవిష్యత్తుపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పుస్తక జ్ఞానంతో పాటు ఆచరణాత్మక అధ్యయనంతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్న ఆయన ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మల్ జిల్లా బాసరా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరైన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో సమావేశమయ్యారు. IIIT గతంలో ఇచ్చిన హామీల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. నాణ్యమైన భోజనం విషయంలో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నెలాఖరులోగా సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే ఇక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు నలుగురు అడ్డం పడితే పోలీసులకు చెప్పండి, కోరిక చెప్పండి, పీస్ అవతలు పాటేసి మంచిది పెట్టండి. అదే చెప్పాను కదా లాస్ట్ టైం, మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సాధ్యమైనంత వేగంగా కుదిరితే ఈ సంవత్సరం ఆఖరి లోపలనే ఫినిష్ చేసి వచ్చే సంవత్సరం ఫస్ట్ డే 1 నుంచి మంచి నాణ్యమైన భోజనం, పిల్లలు మళ్ళీ కంప్లైంట్ అనేది లేకుండా, ఫుడ్ పాయిజనింగ్ లాంటి నాన్ సెన్స్ లేకుండా వెంటనే ఒకటి పడమని చేయొచ్చు. ఇంకా ఎవరి ఇచ్చిన పిల్లలకి ఇచ్చిన కమిట్మెంట్ ఏదైనా కానిది ఏదైనా ఉందా? అక్కడ ఏర్పాటు చేయనున్న టీ హబ్ సెంటర్ కు సంబంధించి ఆ సంస్థ ప్రతినిధులు, విశ్వవిద్యాలయం అధికారులు అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అనంతరం 800 మంది విద్యార్థులకు కేటీఆర్ చేతుల మీదుగా ల్యాప్టాప్లు, యూనిఫామ్ అందించారు. విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, పలువురికి బంగారు పతకాలు అందించి వారిని అభినందించారు. సాంకేతికత యుగంలో నైపుణ్యం ఉంటే అవకాశాలకు కొదవలేదని, ఉత్తమ ఆలోచనలతో ముందుకొచ్చేవారికి అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. అందుకే టీ హబ్ వంటి ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యార్థులు కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా విద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించాలని అధికారులకు సూచించారు. ఆ దిశగా విశ్వవిద్యాలయాలు కొత్త కోర్పులకు రూపకల్పన చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంకొకరి దగ్గర ఉద్యోగం చేయాలి అనే ఆలోచనే కాకుండా 10 మందికి మనమెందుకు ఉద్యోగాలు ఇవ్వలేము, మనమెందుకు నవీన ఆవిష్కరణలకి దోహదపడలేము, మనమెందుకు ప్రపంచ సమస్యలు పరిష్కరించలేము అనే ధీమాని సత్తాని సంతరించుకునే విధంగా మీకు తర్ఫీదుని ఇవ్వడమే కాకుండా మీకు అవకాశాలు కూడా మరి అందుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది. ఒక టీ హబ్ సెంటర్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పాము. ఇన్నోవేటర్స్ కి అవకాశాలు కల్పిస్తాం. రిచ్ వి హబ్ టాస్క్, టీఎస్ఐసి, ఇప్పుడు నేను చెప్పిన వేదికలన్నీ మీకోసమే. సత్తా ఉన్న వాళ్ళు, ఐడియా ఉన్న వాళ్ళు, you can come to us, you can approach us, and you can, like I said, you can walk out with a product, walk in with an idea and walk out with a product, and I look forward to many of you becoming innovators and many of you becoming entrepreneurs. ఆర్థిక స్తోమత లేక అవకాశాల్ని అందుకోలేకపోయే పరిస్థితి ఏ ఒక్కరికి రావద్దనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. అందుకే విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తున్నామని వివరించారు. మనం ప్రైవేట్ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ కూడా తీసుకొచ్చాం. తద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రముఖ యూనివర్సిటీలు కూడా తెలంగాణలోని విద్యా సంస్థలతో కొలాబరేట్ చేసేదానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రపంచంలో జ్ఞానం ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో అవకాశాలు ఎక్కడున్నా దాన్ని మనం కూడా అందిపుచ్చుకోవాలంటే కొలాబరేషన్స్ కూడా అవసరం. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. 100% దమ్ ఉంటే, టాలెంట్ ఉంటే, ప్రపంచంతో పోటీ పడే సత్తా సంతరించుకుంటే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఎవరికి కూడా లేదు. ఈ అవకాశాలన్నీ కూడా తెలంగాణ పిల్లలు అందిపుచ్చుకోవాలనే తెలంగాణ గవర్నమెంట్ తాపత్రయం తప్ప ఇంకోటి కానే కాదు. బాసరా IIIT విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి చదివి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.